ఉదయ్, బాంబే నుంచి ఫ్లైట్ 12 కదూ, బయలుదేరే ముందు ఎయిర్పోర్ట్ నుంచి ఫోన్ చేస్తావుగా. అమ్మగారి నుండి బాండ్ వాయిస్ చూపించుకుని కానీ ఫ్లైట్ ఎక్కను, సరేనా? ఈ పాస్పోర్ట్ జాగ్రత్త. అలాగే. రే ఉదయ్, ఈ టైంలో నువ్వు వెళ్తావు నాకు ఇష్టం లేదురా. ఈ టైంలో అంటే? అదే, వరుసగా ఇంట్లో ఇలాంటి ఇన్సిడెంట్లు జరుగుతున్నాయి కదా, నువ్వు వెళ్ళిపోయి మీనా ఒకతే ఇంట్లో ఉంటావు నాకు ఇష్టం లేదురా. ఎన్నాళ్ళరా, జస్ట్ 6 మంత్స్. తను ఎలాగో నెక్స్ట్ మంత్ డెలివరీ కోసం మీ ఊరు వస్తుంది, అప్పుడు కావాలంటే 2-3 ఏళ్ళు అక్కడే ఉండొచ్చు. ఏంటి మీనా? కరెక్టే కదా, మీనాక్షిని ఎలాగో మా ఇంటికి నెక్స్ట్ మంత్ డెలివరీకి తీసుకెళ్ళాలి. రేపే తీసుకెళ్ళనా? తను వస్తానంటే తీసుకెళ్ళు. అదేంట్రా, కోడలు రేపే వెళ్ళిపోమంటావు? మహాలక్ష్మిలా తన నిండు గడుపుతో మన ఇంట్లో 4 రోజులు తిరగద్దా? 8వ నెలలో పంపలేకూడదు, 9వ నెల మొదలు గానే సంప్రదాయబద్ధంగా పంపిద్దాంలే. లేదత్తయ్య, రేపే నేను మీనాక్షిని తీసుకెళ్తాను. రే ఏంట్రా, పెద్దాళ్ళు వాళ్ళకేది మంచి అనిపిస్తే అది చేస్తారు, నువ్వు ఊరుకో. నువ్వు ఆగవే, నేను అడుగుతున్నాను కదా. మీ అక్క తమ్ముళ్ళ సెంటిమెంట్ ఆపండి గానీ, అమ్మ చెప్పింది కరెక్టే కదా, నెక్స్ట్ మంత్ వస్తుందిలే. స్వామి, లగేజ్ కిందకి తీసురా. చెప్పాను కదరా ఉదయ్, నువ్వు తర్వాత నేళ్ళు, లేదా నేను తను తీసుకెళ్తాను. ఇదేంటి బాపులే, ఈ టైంలో ఇట్లా మాట్లాడుతున్నావు? అదేనండి, నేను చెప్తున్నాను, ఈ టైంలో ఏంటని? ఏంట్రా ఫులిష్గా, ఏవో యాక్సిడెంటల్గా కొన్ని సంఘటనలు జరిగాయని ఇంకన్నీ చెడ్డగా ఊహించేసుకోవడమేనా? నాకు ఏం అర్థం కావట్లేదురా, సంథింగ్ ఏదో జరుగుతుందని మాత్రం అనిపిస్తుంది. హే, నేనేదో మీ అక్కని బలవంతంగా వదిలేసి వెళ్ళిపోతున్నట్టు మాట్లాడతావేంటి? మా అమ్మ నాన్న లేరు, ఇంకా ఇంతకంటే సేఫ్టీ ఏంటి? ఏమో, ప్రస్తుతం నాకెక్కడ సేఫ్ అనిపించట్లేదు. ఏ కూసావు, కన్న కూతురు కంటే ఎక్కువగా చూసుకుంటున్న మా అమ్మ నాన్నలే అనుమానిస్తావా? అనుమానించట్లేదురా, పరిస్థితులు అలానే అంతే. ఏంటి పరిస్థితి? ఉదయ్ 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 ఉదయ్, తోడబుట్టింది కదా, కొంచెం ఎక్కువగా ఫీల్ అవుతున్నాడు. ఇంకా తోడబుట్టిందేంటి, మనమే పరాయి వాళ్ళమా? రే ఏంట్రా ఈ మాటలు, ఇంకా అక్క అక్క అంటూ పట్టుకు వెళ్లాడుతావు, ఎంతలో ఉండాలో అంతలో ఉండు. నువ్వు ఉండవే, నేను మాట్లాడుతున్నాను కదా, నువ్వు ఉండు, నేను చెప్పేది వినరా ఉదయ్. జరుగుతున్న సంఘటనని అనుమానించాల్సినట్టుగానే ఉన్నాయి. కార్ బ్రేక్ ఫెయిల్ అవటం ఏంటి, కంట్రోల్ తప్పిన లిఫ్ట్లో అత్తయ్య గారు పడిపోవటం ఏంటి, మోటార్ ఆన్ చేస్తే షాక్ కొట్టం ఏంట్రా, అరే కడుపుతో ఉన్న కోడల మీద ఆ డ్రైవర్ చేసిన పని ఏంటి, వీటిలో ఏ ఒక్క ప్రశ్న కన్నా సమాధానం ఉందా మన దగ్గర? అంటే ఇవన్నీ మా అమ్మ నాన్న చేస్తారా నీ అనుమానమా? అది కాదురా బావ. ఎవడ నీ బావా, మరిదిగా బయటకెళ్ళు, మా ఇంటికి వచ్చి మమ్మల్ని మాట్లాడతావా? ముందు బయటకెళ్ళు, బయటకెళ్ళు, మరిదిగా. పో. నేను మాట్లాడిన తప్పు అనిపిస్తే క్షమించరా, కానీ నేను చెప్పేది మాత్రం నువ్వు లేకుండా ఇక్కడ మీనాక్షికి సేఫ్ కాదు. రే, నన్ను ఇక్కడ మనశ్శాంతిగా ఉండనివ్వా, ముందు నువ్వు ఇక్కడి నుంచి పో. వాళ్ళు దేవతలు, వాళ్ళని అనుమానిస్తే నన్ను అనుమానించినట్రా. నీకేం తెలియదు, నువ్వు నువ్వు ఊరుకో, ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు. మీనాక్షి, నేను మాట్లాడుతున్నాను, నువ్వు ఉండు, బయటికి వెళ్ళు. మీనాక్షి, నీకేం తెలియదు, నేను మాట్లాడుతున్నాను. మీనాక్షి, నేను చెప్పేది విను, నా మాట విను మీనా, మీనాక్షి నేను చెప్పేది విను మీనా. మావయ్య గారు వాడేదో తెలియక వాగుతున్నాడు, మిమ్మల్ని అన్ని మాట్లాడినందుకు వాడి తరపు నేను క్షమాపణ చెప్తున్నాను, క్షమించండి. క్షమించడం కాదు, ఇంకొకసారి వాడు ఇక్కడికి వచ్చినా, నువ్వు అక్కడికి వెళ్ళినా, దీనివల్ల జరగబోయే వాడికి ఇద్దరు సఫర్ అవ్వాల్సి వస్తుంది. ఉదయ్ ఉదయ్, అట్లాంటి మాట్లాడకు, ఆ కుట్రాడి కొంచెం ఆవేశంతో చేస్తే. భగవంతుడు ఎంత ఆయుష్య నిండా ఇచ్చాడు, అన్ని దినాలు నీ భార్య చల్లగా ఉంటుంది. లోపలికి తీసుకెళ్ళు, నువ్వు వెళ్ళు. డాయ్ ఉళ్ళ పోగా, వెళ్ళే పడగా, వెళ్ళే పడగా, పడా ఉళ్ళ పడా.
ముద్దు ముద్దు అని ప్రాణాలు తీసావు కదా, చాలా ఇంకా కావాలా? ముద్దు దాకా వచ్చాక వద్దంటే బాగుండదు. నన్ను నీతో తీసుకుపో. ఎక్కడికి? ఎక్కడికైనా పారిపోదాం. పారిపోవడం దేనికి? అమ్మో, మా నాన్న ప్రేమ దోమ అంటే చంపేస్తాడు. మీ నాన్న అంటే అంత భయమా? భయమా? టెర్రర్. మరి భయపడే ఆడాళ్ళు అంటే నాకు ఇష్టం లేదు. టిఫిన్ బాక్స్ రెడీయా? ఆఫీస్ టైం అవుతుంది. ఇదిగోండి. తొందరగా ఇవ్వే. ఏయ్, నువ్వు స్కూల్ మానేసావా? వెళ్తున్నా నాన్న. నాన్న, మీ ఫైల్స్ ఇచ్చి చావచ్చు కదా. ప్రతి విధవా డైరెక్షన్. మాయ్ గారు, మీ కళ్ళ చూడు. ఇలా ఇవ్వమ్మా. ఇష్యూ రామచంద్ర, ఆలస్యం అయిపోతుంది. నాన్న, ఈరోజు ఆఫీస్కి సెలవు పెట్టండి. నీతో కొంచెం మాట్లాడాలి. అంత అర్జెంటా? రేపు ఆదివారం కదా, రేపు మాట్లాడదాం. కుదరదు, ఈరోజే ఇప్పుడే మాట్లాడాలి. చెప్పు. ముందు బీపీ టాబ్లెట్స్ వేసుకోండి, తర్వాత చెప్తాను. చెప్పు. నేను అబ్బాయిని ప్రేమించాను. నీళ్ళు. హైదరాబాద్లో కలుసుకున్నాం. అతను ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. చూడ్డానికి చాలా బాగుంటాడు. ముక్కుసూటి మనిషి, దేనికి ఎవరికి భయపడ్డు. నాకు బాగా నచ్చాడు. నాకు అతన్ని పెళ్లి చేసుకోవాలనుంది. నా ప్రేమను ఎవ్వరూ ఆపలేరు. పవిత్రమైన ప్రేమకున్న పవర్ ఈ ప్రపంచంలో దేనికి లేదు. ఈ చేతస్తపు మనుషుల నుండి, ప్రేమరాహిత్యపు సమాజం నుండి సంఖ్యలు తెంచుకుని రా. నీ కోసం, నీ ప్రేమ కోసం చావడానికైనా చంపడానికైనా సిద్ధంగా ఉన్నాను గీతా. ఈ పెద్దోళ్ళున్నారే, ఈ ప్రేమని ఎప్పటికీ అర్థం చేసుకోలేరు గీతా. రా గీతా, రా. ఈ చెత్తను తీసుకెళ్లి కుప్పతొట్లో పొడుంగా. నా కూతుర్లో ఇంత ధైర్యాన్ని నూరిపోసిన క్యారెక్టర్ ఉన్న కుర్రాడు నాకు అల్లుడుగా కావడం కన్నా అదృష్టం ఏముంటుందమ్మా? ఎక్కడతను? డేయ్, బెట్టింగ్ డా.